కట్ చేస్తాం మళ్ళీ కొత్త చికెన్ వస్తాయి. ఇక చూడండి ఇట్లా వచ్చేసింది మొత్తం. ఇది కంటికి చాలా మంచిది, పునగంటి అంటారు కదా. ఇదంతా కట్ చేస్తున్నా. ఇది ఇగో ఇట్లా గడులు గడులు ఉంది కదా, ఇది ఈ జాయింట్లు కూడా మనం మట్టిలో పెట్టినాం అనుకోండి ఏర్లు వస్తాయి మంచిగా, అదే పారుతుంది ఇట్లా. దీంట్లో టబ్బులో చూడండి ఎంత మంచిగా పారిందో, టబ్బు నిండా అయ్యింది. ఇదంతా తెంపినాక చూపిస్తా. ఇగో ఇది మొత్తం కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఆకంతా. ఇది కొంచెం ముదిరినట్టు అవుతుందనేసి మొత్తం కట్ చేస్తున్నా. ఇండలకు కొంచెం తొందరగా ముదిరిపోతుంది ఆకంట ఈ ఆకు. మళ్ళీ ఇప్పుడు మనం ఇవన్నీ కట్టెలన్నీ పెడితే మళ్ళీ మనకు మంచి మస్తు కూర వస్తుంది. ఇంకా చూడండి ఇంకా అయిపోయింది. ఇక ఇంత ఆకొచ్చింది, ఇంత కూర వచ్చింది చూడండి. పొన్నగంటి కూర పదండి. ఇంకా చెట్టెల కూడా ఉందండి పొన్నగంటి కూర. ఇక పెంచుకున్నా మొత్తము. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇవి మట్టి మార్చినప్పుడు ఏర్లు వేరే మట్టిలోకి వెళ్ళిపోతే మళ్ళీ అల్ల కూడా వస్తాయి. ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది మొత్తం. ఇక్కడ అంతా తోటకూర ఉంది టెంపుల చూడండి. ఇదో ఇదే లాటగా ఉంది. ఇది గుంజేస్తే మొత్తం తీసేస్తున్నాయి. ఇందులో గంగవల్లి కూర కూడా ఉంది చూడండి. ఇది తోటకూర అంత తీసేస్తున్నా. మళ్ళీ మనం కొత్త చిన్న వేసుకుంటే మళ్ళీ కొత్తగా చిన్నగా ఉంటుంది. ఇది పెద్దగా అయిపోయిందా తీసేస్తున్నాం. ఇవి ఏదైనా చెట్లు పెడితే తోటకూర చెట్లు పెట్టినాక ఏవి ఎక్కువ పెరగని అయ్యి, అందుకే ఇవి తీసేసినాం అనుకోండి మళ్ళీ మంచిగా వస్తుంది. ఇందులో పుంటికూర రానిస్తాను. పుంటికూర గింజలు వేస్తే పుంటికూర రానేది ఇది వచ్చింది. మనకి ఎండాకాలం ఇది బాగుంటుంది ఆకుకూర. ఒక టబ్లో చూడండి ఎంత లేను. ఇంకా ఇక్కడ కూడా ఉంది జామ చెట్లు వచ్చింది ఇది తీసేస్తా. ఫ్రెష్గా వచ్చిందండి ఎంత బాగుందా. ఇక్కడ దాదిమ చెట్లు కూడా ఉంది. ఇక పొన్నగంటి కూర చూడండి ఈ తోటకూర అంతా తీసేస్తా. ఇవి మనం గింజలు వేయాల్సిన అవసరమే లేదు, అవే మొలుస్తూ ఉంటుంది. ఈ గింజలు ఎండిపోయి రాలిపోతాయి కదా, అందులో నుంచి ఇవన్నీ వస్తాయి. స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇట్లా తోటకూరలైనా ఏమైనా ఆకుకూరలు వేసుకుంటుంటే వేసి తీస్తుంటే మట్టి కూడా లూజ్గా అయిపోతుంది, మట్టి కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ అంజూర్ చెట్ల కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇది ఇక్కడ దీంట్లో ఉంది. ఇక దీంట్లో కూడా ఉంది మొత్తం. కొంచెం ఇది ముదిరినట్టు కట్టి గట్టి
ఇంకా ఇక్కడ చూడండి కూలర్ల దీంట్లో కూడా ఉంది, దీన్ని కూడా తీసేసి ఇక్కడ కూడా ఉంది. ఇంత మొత్తం పుదీనాలు వచ్చింది, ఆ రోజు పుదీనా కట్ చేశారు కదా, ఇక చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో పుదీనా. అట్లా మనం కట్ చేస్తూ ఉంటే చిగురులు మంచిగా వస్తూ ఉంటాయి. ఇక చూడండి ఎండు ఆకులన్నీ మొత్తం ఫుడ్ వేస్ట్ తయారు చేస్తున్నాయి. ఇక చూడండి వంకాయ చెట్టులో ఎంత పెద్దగా వచ్చిందో. మొత్తం తోటకూర అండి, ఫుల్ తోటకూర. ఇక చూడండి ఫ్లవర్స్ ఎట్లా వాడుతున్నాయి, ఇక్కడ తెలిపిస్తుంది. రెండు ఎండిపోయినాయి చూడండి ఎంత బాగుంది, పింక్ నాటు గులాబీ. ఇక ఇందులో కూడా తోటకూర ఉంది చూసాను. ఈ నిమ్మ చెట్ల మొత్తము తోటకు అంత వచ్చేసి నిమ్మ చెట్టే కనిపించకుండా అయిపోయింది. ఇంత తెలియదు నిమ్మ చెట్టు. ఇలా పొన్నగంటి కూర కూడా ఉంది, ఇది కూడా తీసేద్దాం. ఇది కూడా మొత్తం ఇది చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇక్కడ బీట్రూట్ ఉంది చూడండి, కొంచెం చిన్నగానే ఉంది. ఈ ఆకులు కూడా ఫ్రై చేసుకోవచ్చు, మనం తోటకూర ఫ్రై చేసుకున్నట్టు తోటకూరలనైనా కలుపుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఫ్రై చేసుకోవాలి తినచ్చు. మా పింకి తినేస్తుంది ఇది ఇప్పుడు చూసిందండి. చిన్న చిన్నగానే ఉంటాయి, పెద్ద పెద్దది కొంచెం వెయిట్ పెట్టిన రెండే ఉన్నాయి. ఇంతకుముందు తెంపినప్పుడు ఇవి చిన్నగా ఉండే, అవి కొంచెం పెద్దగా వచ్చాయి. ఇగో ఇక్కడ మనం ఆలుగడ్డ చిట్ట అంటే బంగాళదుంప అంటారు కదా, అది పెట్టాను మూడు కవర్లలో పెట్టాను. కానీ ఒక్కొక్క కవర్లో వచ్చింది పోయింది చచ్చిపోయింది, ఇది రెండుసార్లు మూడోసారికి ఇది ఇట్లా తీసేద్దామని చూస్తున్నా. మరి అయిందో కాలేదో తెలియదు. దీంట్లో చూడండి తెల్లగల్లి చేరు ఎంత బాగా వచ్చిందో. ఇక దాన్ని గింజలు చూడండి ఇలా పడుతున్నాయి చూసిరా, తెల్లగల్లి చేరు గింజలు అయిపోయినాయి. ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తాయి పువ్వు, ఇక చిన్నగా ఉంటుంది వైట్, ఇది వైట్ అన్నట్టు. పింక్ కూడా ఉంటుంది, ఇక్కడ ఒక తొట్టిలో చూసినాను పింక్ కలర్. ఇది అయితే నేను వేయలేదు, అదే వచ్చింది. దీన్ని కూడా తీసేసి ఇప్పుడు తోటకూర దింపిన కదా దాంట్లో వేసి ఫ్రై చేసేస్తాం. ఇది చూడండి గింజలు ఎట్లా ఇట్లా, ఇది మనము కింద పెట్టినామంటే ఇట్లా పారిపోతుంది మొత్తం, పారుతుంది ఇది తీగలాగా ఇట్లా. ఇది పక్కకి పెట్టేద్దాం. ఈ గింజలను తీసి ఒక పక్కకు పెడతాం. మళ్ళీ ఎండాకాలం అయిపోయిందంటే మనం వేసుకోవచ్చు. చూడండి అవి వేరేగా ఉంటాయి, ఇవి కొంచెం డిఫరెంట్గా మట్టిలాగా మనకు మట్టిలాగా ఉన్నాయి చూడండి, అసలు గింజలాగా కనిపించట్లేదు. దీనికి గింజలు ఉంటాయని కూడా నాకు తెలీదు, నేను ఇప్పుడు మన మిద్దె తోటలో చూస్తేనే గింజలు ఉన్నాయని తెలుసు. ఇది ఇంత అయ్యిందో కాలేదో నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను పెట్టడము. మరి ఉన్నాయా లేవా కూడా నాకు తెలియదు. ఓహో ఒకటి వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా దీని పక్కన ఇంకొకటి చూస్తా ఇంకా ఉన్నాయో లేవో. ఓ చిన్న చిన్న చిట్టిగా ఉన్నాయి. ఇగో ఇంకా అయితే ఏమైతే చాలగడ్డలు
ఇంకా మరి మట్టిలో ఉన్నాయో లేదో తెలీదు. వాటర్ వేసేసాను మా పెద్దోడు నిన్నటి నుంచి, నేనేమో వాటర్ వేయలేదు. నీళ్ళు పోయట్లేదు, వాడేమో నీళ్ళు పోసేస్తున్నాడు మొత్తం. ఇది అన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇది చూడండి మంచి ఉంది కదా. ఫస్ట్ టైం కాబట్టి ఏం కాదు, ఇదే హ్యాపీ వచ్చినందుకు. ఇక దీనికొకటి అసలు నేను ఇది మొత్తం ఇట్లా పెట్టలేదు, కట్ చేసి పెట్టినా, మొలకలు వచ్చిన దగ్గర కట్ చేసి పెట్టినా. ఇది చూడండి ఎత్తు బాంబ్స్ ఎట్లున్నాయో దీనికి, అన్ని పిల్లలే ఎత్తు బాంబు పిల్లలు. ఇంకో ఇక్కడ ఒకటి అంతే, కొన్నే వచ్చినాయి అంటే ఇవి మళ్ళీ కుళ్ళిపోతట్టున్నాయి, నాకు తెలీదు. వాటర్ వేస్తున్నాను, ఇగో ఇది కుళ్ళిపోయింది, ఇంకో ఇది ఖరాబ్ అయిపోయింది. పెద్ద కాయ పెద్దదే దుంప ఖరాబ్ అయిపోయింది, ఇంకా లేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు కొంచెం ఒక్కటి వెళ్ళినా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే నెక్స్ట్ టైం మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టచ్చు అన్నట్టు దీనిపైన. ఇగో తడి తడి ఉంది, అసలు నేను పోయట్లేదు వాటర్ దుంప ఊరుతుంది అనేసి మా పెద్దోడు వేసినట్టు. చూడండి ఇవైనా మనకి మన మిద్దె తోటలో మనం ఇది పండించుకుంటున్నామన్నా కానీ గ్రేటే కదా. చూడండి ఇవి మళ్ళీ ఇవి పెడతాను, చెట్లు మొలకల్లాగా ఉన్నాయి, పెట్టి చూస్తాను వస్తాయేమో, ట్రై చేద్దాం వస్తే బాగుంటుంది, లేదంటే మళ్ళీ కొత్త మొలకలు పెట్టుకోవచ్చు దానికి ఏముంది మనకి. చూడండి ఒక నాలుగు కవర్లలో పెట్టాను, అవి ఖరాబ్ అయిపోయినాయి, లేకుంటే మస్తు చాలా వస్తుండే మనకి పొటాటోస్. మీరు పొట్టు కొంతమంది పొటాటోస్ అంటారు, బంగాళాదుంప అంటారు, మేమైతే ఆలుగడ్డ అంటారు. మీరు ఏదనుకున్నా మేమైతే ఆలుగడ్డనే అంటాం. చూడండి నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఇంత బాగుంది కదా. మన మిద్దె తోటలో మనము ఆలుగడ్డ కూడా పండించాము, చూద్దాం ఎట్లా. ఇక చూడండి ఎంత బా కొత్తది ఆలుగడ్డ, మనం మందులు లేకుండా ఆర్గానిక్గా పండించిన ఆలు. చూడండి మొలకలు వస్తున్నాయి కదా, మళ్ళీ నేను ఇది చెట్టు పెడతాను, మరి వస్తాయేమో చూద్దాం, ట్రై చేద్దాము. ఇంకా మళ్ళీ దీనికి కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి మొలకలు, ఇంకా కొన్ని రోజులు ఉంటే మళ్ళీ దీనికి కూడా వస్తుండేమో, కానీ ఇంకేమొద్దులే మనం మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు. మనం కూడా పండించిన మనం తెలియాలి కదా మనకు కూడా. ఇంకా చూడండి ఇంకా చిన్న చిన్న ఇక్కడ తయారవుతున్నాయి, చూడండి బాగుంది కదా, చాలా సంతోషంగా ఉంది నాకైతే. సరే చూసారండి ఈరోజు వీడియో, ఇది హార్వెస్ట్ది, తోటకూర పొన్నగంటి కూర. మనకు కొత్త ఐటమ్ ఆలుగడ్డ వచ్చింది మన దాంట్లో తోటలో, మిద్దె తోటలో మనకు బీట్రూట్ వెళ్ళింది, రెండు బీట్రూట్లు వచ్చినాయి. ఇలాంటి వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ అండి.